India's best fertility hospital. 49 ante santanam, 49 ante santosham. 49. Andhra Pradesh, Telangana. KCR gar nayakatvam. Ivala rite vetireka chattallo alage rite mana Telangana la raitulu pandinchina పరితాన్యాలను కొనుగోలు చేయాలని చెప్పి ఇవాళ జాతీయ రహదారి దిగ్బంధ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథులు డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు, అలాగే స్థానిక శాసనసభ్యులు ఆలా వెంకటేశ్వర రెడ్డి గారు, ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి వచ్చేసినటువంటి ఎమ్మెల్యేలు, జిల్లా పంచాయత్ చైర్పర్సన్లు, అలాగే చైర్మన్లు, అలాగే ఎంపీపీలు, జడ్పీటీసీలు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, రైతు నాయకులు, వివిధ మండలాల నుంచి, వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చేటువంటి రైతు నాయకులు, అక్కలు అమ్మలు, మీడియా అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అయ్యా, ఇవాళ పెద్ద ఎత్తున మన తెలంగాణ జాతీయ రహదారులు దిగ్బంధం చేస్తున్నామంటే ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఇంతకు ముందే 3 నెలల కింద ఎప్పుడైతే ఢిల్లీలో మేము మాట్లాడినామో ఆ రోజు పీయూష్ గోయల్ గారు మేము బాయిల్డ్ రైస్ కొనము అని చెప్పినప్పుడు మేము కొట్లాడినాం. అదే హైదరాబాద్ కు వచ్చిందనే ఢిల్లీ పెద్దలేమో అట్లా చెప్పిండ్రు. ఇక్కడ గల్లీలో తిరిగే ఢిల్లీ ఫెలోస్ ఉన్నారు, ఎవరైతే ఈ ఢిల్లీ ఫెలోస్ ఎవరైతే పండి సల్లే ఉన్నారో, లేకపోతే కిషన్ రెడ్డి ఉన్నారో, వీళ్ళు ఏం చెప్పిండ్రంటే మీరందరూ కూడా వరి వేయాలి, కొనే బాధ్యత మాది, రాష్ట్రానికి ఏం సంబంధం లేదు, మేము మోదీ గారిని ఒప్పించి కనిపిస్తామని ఆ రోజు చెప్పింది. ఇవాళనేమో ఒక్కడు కూడా పత్తలేడు. రైతులు ఇవాళ పండించిన ధాన్యం మేము ఏం చేయాలని అడుగుతున్నా. ఇవాళ రైతుల పక్షాన మేమందరం కూడా తెలంగాణ రాష్ట్ర సమితి, ఏదైతే కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి పిలుపు మేరకు ఇవాళ ఏదైతే రైతుల పక్షాన మనం అందరం కూడా పోరాడుతున్నామో, ఇది పోరాటము ఆఖరి గింజ కొనే దాకా కూడా మేము నిలపం ఈ పోరాటం అని కూడా మీకు అందరికి తెలియజేస్తున్నా. ఇంతకెందుకు 8 రోజుల కింద ఏదో మా మాట ఇంటరేమో అని చెప్పి తెలుగుకి ప్రధానమంత్రికి, ఆడున్న పీయూష్ గోయల్ కు ప్రతి గ్రామం కూడా తీర్మానం చేసి రైతులు పండించిన పంట కొనాలని చెప్పి ఉత్తరాలు కూడా రాశాం. ఉలుకు లేదు, పలుకు లేదు, మండలాల్లో కూడా నిరసన కార్యక్రమాలు చేశాం. ఉలుకు లేదు, పలుకు లేదు. అయ్యా, ఇవాళ జాతీయ రహదారులన్నీ కూడా దిగ్బంధనం చేసే పరిస్థితి. ఇవాళ కూడా ఉలుకు పలుకు లేకుంటే రేపు తప్పకుండా మళ్ళా జిల్లా కేంద్రంలో నిరసన తెలిపి ఆరికి కూడా ఇది కాకపోతే మేము ఎమ్మెల్యేలేము, ఎమ్మెల్సీలము అందరూ కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి సూచన మేరకు ఢిల్లీకి వెళ్లి అక్కడ ఢిల్లీకి పోయి నిరసన చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని రైతులకు అన్యాయం చేయకుండా రైతులకు మేలు చేసేట్ల, రైతులు పండించి తెలంగాణ రైతులు పండించిన రైతు ఏదైతే ధాన్యం ఉందో, వరి ధాన్యం ఉందో, ఒక్క గింజ లేకుండా కూడా ఏ షరతుగా మద్దతు ధరకు కొనాలని చెప్పి డిమాండ్ చేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ.